రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలా మందికి డీజీపీఎస్ సర్వే అంటే ఏంటో తెలియదు. అసలు దాన్ని ఎందుకు చేస్తారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, దాన్ని చేస్తే మనకి ఫ్యూచర్ ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది చాలా మందికి దాని నాలెడ్జ్ లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, డీజీపీఎస్ సర్వే అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఇప్పుడు మనం ఉన్నా లేకపోయినా దాని యొక్క డేటా ఫ్యూచర్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉంటుంది. బేసిస్ ఆన్ కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే జీపీఎస్, గూగుల్ కోఆర్డినేట్స్ అనేది ఒక కోఆర్డినేట్ ప్రపంచంలో ఒక ప్లేస్లో తప్ప ఇంకెక్కడ కూడా సేమ్ పాయింట్ సేమ్ కోఆర్డినేట్స్ అనేది ఇంకొక దగ్గర షో అవ్వదు. సో మనం డీజీపీఎస్ సర్వే చేస్తే మనకి ఈరోజు ఉన్న ఏదైతే పొజిషన్ అయితే ఉంటుందో అది డిస్టర్బెన్స్ అయినా కూడా మళ్ళా ఎంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చాలా చాలా ఈజీ. సో నేను చాలా వరకు అందరికీ నేను చెప్తుంటాను, ఇది యాక్చువల్గా మనం టోటల్ స్టేషన్ అంటాము, టోటల్ స్టేషన్ సర్వే కంటే కూడా డీజీపీఎస్ సర్వేనే బెస్ట్ అని చెప్పేసి. అండ్ లాట్లాంగ్స్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఈస్టింగ్ ఆర్ నార్థింగ్ అంటాం, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. సో ఏ కాన్సెప్ట్లోకి వెళ్ళినా కూడా మనం ఎలాంటి పొజిషన్ అయినా ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనం అక్కడ నుంచి మన పాయింట్ ఎక్కడ ఉందనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు మనకు ఏపీలో మన ప్లాట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని మనం ఎక్కడ ఉన్నామనేది, ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, ఆ ఏరియాలో పక్కన ఏమున్నాయి అనేది కూడా మనం చాలా ఈజీగా ఫైండ్అవుట్ చేయవచ్చు. సో పాత సర్వే పద్ధతులకి కొత్తదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ టెక్నాలజీ లేకపోయేసరికి మనకి ఎగ్జాక్ట్లీ ఏందనేది తెలియదు. సో అప్పుడంతా కూడా చైన్ సిస్టమ్ ద్వారా, గొలుసుల ద్వారా చైన్ సర్వే జరిగింది. ఆ చైన్ సర్వేలో ఎలాంటి కూడా ల్యాండ్ మార్క్స్ అనేది పెట్టుకోకుండా సర్వే చేయడం జరిగింది. సో అదే మిస్టేక్ని మళ్ళీ ఇప్పుడు చైన్ సిస్టంలోకి వెళ్ళేసరికి మళ్ళీ మీరు దాన్ని రిపీట్ చేసినట్టు ఉంటుంది. సో అలా కాకుండా మీరు డీజీపీఎస్ని చూస్ చేసుకుంటే, మనం ఎక్కడ సర్వే చేసామో ఆ యొక్క సర్కిల్ అంతా కూడా మనకు ఆ డీజీపీఎస్ సర్వేలో షో అవుతుంది. అంటే దట్ మీన్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనల్ సిస్టమ్. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. డీజీపీఎస్ తోటి మనం ఎలాంటి సర్వేలు చేయొచ్చు అంటే, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓపెన్ టు స్కై. ఓపెన్ టు స్కై అంటే మనం ఈ బిల్డింగ్ లోపల మాత్రమే చేయలేము, అదర్వైజ్ బిల్డింగ్కి ఓపెన్గా ఉండే ఎలాంటి ప్లేస్నైనా, పొలాలు కానివ్వచ్చు అండ్ ఏదైనా కావచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ సర్వే చేయాలన్నా కూడా మనం డీజీపీఎస్ ద్వారా సర్వే చేయొచ్చు. ఆ దాన్ని ఒక్కదాన్ని మనం సర్వే చేస్తే మన భవిష్యత్తు ఉన్నంత వరకు, మీరు ఉన్నా లేకపోయినా, మీ వాళ్ళు ఎవరైనా మిస్ అయినా, మనం ఎక్కడ సర్వే చేసాము మనదేంటో తెలియదు అనుకుంటే, ఆ ఒక్క డీజీపీఎస్ ఫైల్ ఇస్తే ఆ మనం చేసిన ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో మళ్ళా దాన్ని తీసుకెళ్ళి మనం ఎగ్జాక్ట్లీ పొజిషన్లో మళ్ళా వెళ్ళి కూర్చోబెట్టవచ్చు. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే, చాలామందికి ఇది తెలియక, నాకు అప్పుడెప్పుడో భూమి కొన్నాను, అది గత 10 ఏళ్ల ముందు తీసుకున్నాను, ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు అంటారు. అప్పుడెప్పుడో లేఅవుట్ చేసుకున్నాను, అది నాకు ఎక్కడుందో తెలియదు అంటారు. సో అలా కాకుండా మీరు అదే టైంలో కానీ డీజీపీఎస్తో కానీ సర్వే చేసి ఉంటే మీకు ఈరోజు ఎంత ఈజీ అంటే, ఎవరు దాని మీద ఎంక్రోచ్మెంట్ అయినా కూడా ఇది నా 4 కార్నర్స్, నా ప్లాటు అని చెప్పేసి మీరు అంతా డీటెయిల్డ్గా అప్రోచ్ అవ్వచ్చు మీ ప్లాట్కి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎక్కడ సర్వే చేసినా ఎలాంటి సర్వే చేసినా డీజీపీఎస్ సర్వేని మీరు చూస్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ అనేది చాలా, దాని మీద ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మీకు ఫ్యూచర్ ఎలాంటి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా మీరు ఉండవచ్చు. అంటే డీజీపీఎస్ సర్వే చేపిస్తే మీకు అంత సేఫ్ సైడ్లో ఉన్నట్టు అని అర్థం. సో డీజీపీఎస్ అనేది కొన్ని మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్షియల్ ఎంత ఉంటుందంటే, కొన్ని కొన్ని రకరకాల మిషన్లు వచ్చేసరికి కొంచెం కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒకళ్ళ మిషన్ నుంచి ఇంకొక మిషన్ వచ్చేసరికి దట్ ఈస్ ద మైనర్, బట్ నో ఇష్యూ. ఎలాంటి డీజీపీఎస్ ఉన్నా కానీ మీరు దాంతో సర్వే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ద బేస్డ్ ఆన్ నార్త్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు కోఆర్డినేట్స్లో
ఏ జోన్ లో ఉన్నామనే దాన్ని బేస్ చేసుకొని కూడా డిజిపిఎస్ వర్క్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీరు ప్రైవేట్ సెక్టార్ లేలినా గవర్నమెంట్ సర్వేలకు వెళ్ళినా కూడా డిజిపిఎస్ ని బేస్ చేసుకొని చేస్తే మీకు వాళ్ళు డీటెయిల్డ్ గా విత్ మనకు ఉండే గూగుల్ లొకేషన్ మన సరౌండింగ్ లో ఉన్న గూగుల్ ఇమేజ్ చాట్ తో సహా మనకు డిజిపిఎస్ లోకి డేటా వస్తుంది. సో మీరు ఎక్కడ డిజిపిఎస్ సర్వే వెళ్ళినా నాకు కావాల్సిన డేటా వచ్చేసి డిఎక్స్ఎఫ్ ఫైల్, సిఎస్వి ఫైల్, కేఎంఎల్ ఫైల్ అండ్ గూగుల్ ఇమేజ్ అని మీరు ఖచ్చితంగా అడిగి తీసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ఆటో క్యాడ్ ఒరిజినల్ కోఆర్డినేట్స్. మనం ఏదైతే సర్వే చేసామో ఆ ఒరిజినల్ కోఆర్డినేట్స్ మీద ఉన్న ఫైల్స్ ని మాత్రమే మీరు తీసుకోండి. మనం కాపీ చేసి పక్కన కాపీ చేసి ఇంకొక ఫైల్ ఇవ్వడం అలాంటి దాన్ని కాకుండా మనం ఎక్కడైతే ఒరిజినల్ పొజిషన్ ఉన్నావో అలాంటి ఒరిజినల్ డేటానే మనకు డిజిపిఎస్ ద్వారా మీరు చూసుకొని సర్వే చేయించుకొని అలాంటి డేటాని మీరు తీసుకొని ఆ ఒక్క డేటాని మీరు సేఫ్ సైట్లో ఉంచుకుంటే లైఫ్ లాంగ్ మీ తరాలు తరాలకి ఆ డిజిపిఎస్ డేటా అనేది యూజ్ అవుతుంది. ఇంకొకసారి మీరు ఎక్కడికి కూడా ఎవరి దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నా ల్యాండ్ అని మీరు డైరెక్ట్లీ మీ పొజిషన్కి ఖచ్చితంగా వెళ్ళవచ్చు. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెన్స్ ఆన్ ద డిజిపిఎస్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మా రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.